నీ పేరు? నా పేరు సుబ్బారావు. వ్యవసాయమా? వ్యవసాయం. ఎలా ఉందండి వ్యవసాయం? వ్యవసాయం ఎలా ఉంది? కాస్తే పూతే కాస్తండి, లేదు లేకపోతే అదే తీలో ఉన్నాం. అలా ఈ గిట్టుబాటు ధరలు పెట్టాడండి? గిట్టుబాటు ధరలు మాకే ఉంటాయండి. ఇక్కడ ఇక్కడ మాకు జీరమెడకలు ఉంది అమ్మేవాళ్ళు, అయ్యేమో రేటు తీపోని దాని మీద వస్తాయి. ఇంకా తక్కువ ఉన్నాయి. మరి ఈ గిట్టుబాటు ధరలు కానీ ఇప్పుడు ఏదో పెట్టాడుగా 1700 ఇస్తానని ఏదో పెట్టాడుగా గిట్టుబాటు. ఏంటి మాకు ఎక్కడ ఉంది? లేదు. ఏం తర్వాత పంట అండి? జీమడకలు, జీమడి తోట, మామిడి తోటలు. దీన్ని మరి ఎరువులే ఇచ్చేవరా మీద వరకు? ఏమీ లేవండి. ఇక్కడ సబ్సిడీ లోన్లు అనేవి లేవు. మొత్తం ఆపేసిరా? ఆపే లేవండి. పంట నష్టం మీద ఏమైనా వస్తున్నాయా డబ్బులు? పంట నష్టం డబ్బులు లేదండి, ఇంకా రాలేదు. మరి వస్తే అంటున్నారు అంతే, అంతేగాని రాలేదు. సచివాలయం వాళ్ళు మరి ఏం చెప్తలేదు? మరి సచివాలయం పైనుంచి పైకి రాసాం మేము అంటున్నారు అంతేనండి. అంతే అంతే, చేసింది ఏం లేదు. ఏమి లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్లు ఏముందా? పెన్షన్ ఇచ్చేస్తున్నారు, పోతున్నారు అంతేనండి. ఆడపైన ఆడు చేసుకుంటున్నారు. అది కాదు, ఇప్పుడు 50 ఇళ్ళకి ఒకళ్ళు అని చెప్పేసి ఇచ్చారు కదా. మరి 50 ఇళ్ళకి నీకు ఈ పథకం వచ్చింది, ఇది పెట్టుకో లేదంటే ఇది ఇది రావాలి. ఆ గొడవ లేదండి. డబ్బులు ఇచ్చేస్తున్నారా, వెళ్ళిపోతున్నారు అంతే. అంతే అయిపోయింది, అంతేనండి. అది అక్కడతో మళ్ళీ నెల రావాలి, వాళ్ళు రావాలి అంతే. అంతే, ఆ డబ్బులు ఇస్తాక వస్తున్నారా, డబ్బులు ఇచ్చుకుంటుంది ఇచ్చేస్తున్నారా, పోతున్నారా అంతే. రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారా? రేషన్ రేషన్ వస్తున్నాడండి. అబ్బా ఇక్కడ 4 కొంపలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఆఫ్ చేస్తాడు. 4 కొంపలు ఇంటింటికి అన్నాడు కదా. ఇంటికి అంటే మీరు ఇంటింటికి ఎక్కడ తిరుగుతారండి? వాలంటీర్లు ఇట్టి వాళ్ళు మోయించాలండి. మరి ఆ పని చేస్తున్నాడు ఇట్టండి. 5000 వారంటీకి తగలేస్తున్నాడు. వాళ్ళు తగలేస్తారండి, అది మామూలే. అంత ముందు ఎలా ఉండేది దాదాపు ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అయ్యామే ఉండేది. అప్పుడు ఏం చేయడు? కోట బియ్యం చేసేవాడు మామూలే. లేవండి అన్ని పథకాలు కూడా పెద్దగా ఏం లేదు కదా. ఇప్పుడు లేదు. ఈసారి ఎలా ఉంటుంది అంటే ఏదో వస్తుందంట బాబా. ఏమొద్ది, ఎవడెట్టం ఆడదండి. అది వద్ద ఇది వద్ద అంటే నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ వస్తాడని. ఎందుకు పవన్ కళ్యాణ్? మాకంతే కొత్తది మార్చాలని. అంటే ఈ మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోతారన్న? ఎవడండి? అలా కలిస్తే పవన్ గడికి ఓటు వేయ్యం. అంతే అంతే, ఏదన్నా సింగిల్ గా రావాలి. సింగిల్ గానే రావాలి. అంతే అంతేనండి. చంద్రబాబు నాయుడు ఎంత ఉండదు అంటావా? చంద్రబాబు నాయుడు అలా రాడండి. ఎంత ఉండదు అంటావా? ఉండదు. ఈ 175 సీట్లు అన్నాడు ఎవడు? జగన్. అంత ఎక్కడ వద్దండి, మునుపంటే వేసాం అందరూను. అవును, అప్పుడు నమ్మాం. ఇప్పుడు ఎప్పుడు ఎవడేస్తాం? చూచారేంటంటాడు, అది చూచారా? వాళ్ళేమో మరి అదే. అప్పుడుకైనా ఇప్పుడు నా దగ్గర 3 తెల నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి ఇప్పుడేం మళ్ళీ నేను టీడీపీతో కలుస్తాను అన్నాడు, మాట్లాడుతున్నాడు. టీడీపీలో ఎక్కడ కలుస్తాడండి? కలిస్తే ఓటేయ్యం. అలా కలడం. ఏదైనా సింగిల్ గానే, సింగిల్ గానే రావాలి.